ముందుగా మీరు ఏ ఏ కూర చేయబోతున్నారు? వంకాయ ఎండు చేప అండి. ఓ, ముందు మనం వంకాయ ఎండు చేప ఇగురు చేసుకుంటాం. మరి ముందు ఏం చేయాలి? అసలు వంకాయ చేపలో కోసేసి ఉడకబెట్టి ఓకే, తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు ఇవన్నీ వేసుకోవాలి. అంటే ముందు ఆ చేపను ముక్కలుగా కోసుకొని శుభ్రం చేసుకోవాలి. శుభ్రంగా చేప భలే ఉంది. అంటే మామూలుగా చేప అయితే ఇలా ఉంటది, ఇలా ఉన్న చేపని పట్టం చేసి సగానికి చీల్చి చేసారు, ఎండ పెడతారు అన్నమాట. ముక్కలు చేసుకోవాలి. చాలా చక్కగా చక్కచక్కగా చేస్తున్నారు ఫాస్ట్ గా అంజమ్మ గారు. ఇక్కడ ఉప్పు చేపల కూర ఎవరు బాగా వండుతారండి? ఎండు చేపల్లో స్పెషలిస్ట్ ఎవరంటే మీ పేరు చెప్పారు అందరూ. అలాగేనండి. సో అందుకే ఇంకా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే సమయం. చక్కగా తలా తోకా తీసేసి ముక్కలు చేసుకోవాలి. చేసుకోవాలండి. ఈ చేప రకం ఏంటండి? తేల పరుగు. చాలా పరుగు అంటే తేలగా ఉంటుంది కదా, ఏట్లో ఇలా తిరుగుతుంది కదా, ఇది చేప తేల చేప అంటారు. చాలా బాగుంది. కానీ ఇలా చూస్తే పెద్ద చేపలా ఉంది, కానీ వాళ్ళు ఫోల్డ్ చేస్తే ఒకటే చేప ఇది యాక్చువల్గా. ఇవన్నీ ఎక్కడ ఎండ పెడతారు? మన ఇంట్లో కడ ఎండ పెడతారండి. ఇంటి దగ్గరే ఎండ పెట్టుకోవచ్చు. ఎలా ఎండ పెట్టాలి వీటిని? ఉప్పు వేసి లేకపోతే సీరేసి ఓకే ఉప్పు వేసి నీటిలో పెట్టాలి. ఎండలో? ఎండలో. ఇవి ఎండడానికి ఎన్ని రోజులు పడుతుంది? 2 రోజులు ఎండిపోద్ది. 2 రోజులు ఎండిపోద్ది. ఇంకా 2 రోజుల తర్వాత చెక్క మనం ముక్కలుగా కోసుకొని పెట్టుకో వండుకోవచ్చు. ఒకవేళ ఈ నిల్వ ఉండాలి అనుకుంటే ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి? ఉంటాయండి, 8 రోజులైనా ఉంటాయి. 8 రోజులే నిల్వ ఉంటాయా? వీటికి పాడైపోవడం అలాంటివి ఉండవు. ఉంటుంది ఇంకా. ఉప్పు చేపకి మామూలు ఎండు చేపకి తేడా ఏంటండి? ఇదేంటో కొంత ఉప్పుగా రుచి వస్తుంది, అదేంటి సప్పనిస్తుంది. ఉప్పు కొనకి ఎండ వేసింది చేప అండి. అయితే చక్కగా ఉప్పు చేపల్ని ముక్కలు ముక్కలుగా కోసేసుకున్నాం అన్నమాట. ఇవాళ మనం వండుకునే 2 వంటకాలు ఉప్పు చేపలతోనే కాబట్టి 2 ఒకేసారి ఉడకబెట్టేసుకుంటారా? ఉడకబెట్టేసి చేపాడుగా తీసి అందుకొని చేసి వండుకోవచ్చు. తప్పకుండా. మామూలుగా కడుక్కున్నారు వీటి మీటి మీరు రోజు చెత్త ఇంట్లో వంటలు కూడా ఈ పొయ్యి మీద వండుకుంటారు? ఈ పొయ్యి మీద వండుకుంటామండి. ఈ పొయ్యి మీద అయితే త్వరగా అయిపోతుంది, రుచికరంగా ఉంటుంది, రుచిగా ఉంటుందండి. ఈ పొయ్యి మీద వండుతామండి. అండి మీకోసం కోసి పెడతా. చక్కగా సన్నగా కొయినా. మీరు 2 చేపలు చక్కగా శుభ్రం చేసుకునే లోపు నేను మీకోసం చక్కగా సన్నగా ఉల్లిపాయలు తరిగి పెడతాను. ఇంకా ఉప్పు చేపల్లో రకాలు ఏమైనా ఉంటాయా? ఉంటాయండి, రకాలు ఉంటాయండి. పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, చిన్న చిన్న చేపలు ఉంటాయి. ఇంకా మనిషి పొడవాటి చేపలు కూడా ఉంటాయని విన్నాను, ఉంటాయా? ఉంటాయండి. వాటి పేర్లు ఏంటి? పండు చేపలు, గొర్ర చేపలు, సొరలో సొరలు కూడా ఉంటాయండి. పెద్ద పెద్ద ఎండు చేపలు వేసిన తర్వాత వంకాయలు కోసి అవి ఎండు చేపల్లో వేయాలి. అలా పచ్చిమిరపకాయలు బారుగా కోసి సగం చేయమంటారా? సగం చేయండి. ఈలోపు చక్కగా వంకాయలు కోసుకొని ఇగో వంకాయలు కోస్తున్నారండి. వంకాయలు కోసుకునేటప్పుడు ఎందుకంటే నీళ్ళల్లో ఉప్పేసుకుంటారు అవి కందపోగలు ఉంటాయనండి. ఓకే. ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు ఉంటారు విడిగా, ఎండు చేపలు ఇలా చేపల్ని ఉప్పు చేపల్ని ఎండ పెట్టే వాళ్ళు కూడా ఉంటారా విడిగా? విడిగా ఉంటారండి. లేకపోతే అంటే రోజు కింది చేపలు వస్తే కొన్ని చేపలు ఉప్పు చేపలుగా ఎండ పెడతారు, కొన్ని చేపలు బతికినవి అమ్ముతారా? అంటే ఒక రోజు వ్యాపారం లేకపోతే ఆ చేపల్ని చక్కగా ఎండబెట్టేసి ఉప్పు చేసుకోండి. ఇక ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి కాబట్టి ఎప్పటికైనా అమ్ముకోవచ్చండి. వీటి ఖరీదు సుమారు అంటే ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా? మార్కెట్ మన అండి, మార్కెట్ మీద మనం ఒక రోజుని
స్థిరంగా ఉంటే ఎక్కువగా వస్తాయి, సాఫ్గా ఉంటే చేపలు ఎక్కువగా దొరికితే సాఫ్గా ఉంటే తక్కువగా వస్తాయి. ఓకే, చక్కగా ఉల్లిపాయలు సన్నగా తరిగేశాను, పచ్చిమిరపకాయలు కూడా బారుగా కోసి మళ్ళీ వాటిని సగం చేశాను. కత్తిపీట అయితే చక్కచక్కగా మీకు అలవాటు కాబట్టి కదా, చాకుల కన్నా ఇక్కడ ఎక్కువ మీరు కత్తిపీటలే వాడతారు కదా? కత్తిపీటలే వాడతామండి. ఇంకా వంకాయలన్నీ కోసేసుకున్నారు, పక్కన పెట్టేసుకున్నారు. జాగ్రత్త కాలుతుంది మీకు. ఎందుకని ఇలా వేడి నీళ్ళతో కడుక్కుంటా? పులుసు వదులుతుందనండి. ఓకే, పులుసు ఉంటుంది కదా దిన్న, ఆ రోజు అంతా వెళ్ళిపోతుందండి. వేడి నీళ్ళకి వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతుందండి. అంటే మామూలుగా చల్ల నీళ్ళతో కడుక్కుంటే అది పోదు? పోదు, రాగట్టు కావాలండి. ఓకే, ఈ లోపల నేను మీకు సాయం చేసి పెడతా, మీరు టమాటాలు కోసుకోండి. ఉప్పు చేప చక్కగా ఇలా రుద్దుకోవడమేనా? రుద్దండి, వేడి లేసి ఇలా రుద్దుకోవాలి. మరి ఆ ఉప్పు పట్టించిన ఉప్పు పోతుందేమో కదా? పోతుంది, మరి పోతుందండి. పోతేనే మరి బాగుంటుంది, లేకపోతే ఉప్పుగా ఉంటుంది. అంతేనంటారా? ఓకే, నేను ఈ చేపల్ని చక్కగా శుభ్రం చేస్తుంటాను, మీరు లోపు గిన్నె పెట్టుకోండి. పెట్టుకుంటున్నానండి. నాకు కూడా వచ్చేసింది మిమ్మల్ని చూసి చేపలు శుభ్రం చేయడం. కడిగేయండి. చక్కగా శుభ్రం చేస్తారా? ఇదిగో నూనె పోతున్నానండి గిన్నెట్టి. ఓకే, నూనె పోతున్నానండి. కొంచెం నూనె వేసిన తర్వాత తగినంత నూనె, తగినంత నూనె, కొంచెం ఈ నూనె కాగాలిగా. ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలండి మనం. ఓకే, ఉల్లిపాయలు వేసుకుంది, ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కలిపి వేసుకోవాలన్నమాట. కాగే నూనెలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయాలి. ఓకే, దీన్ని కడుక్కునేటప్పుడు కూడా చాలా జాగ్రత్త కడుక్కోవాలి. జాగ్రత్తగా కడగాలి, ఎందుకంటే ముళ్ళులు గుచ్చుకుంటున్నాయి. చాలా జాగ్రత్తగా కడుక్కోవాలి స్కిన్ మీద. పైన ఉల్లిపాయ, ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలండి. వంకాయలు వేసేసుకోవడమేనా? వంకాయలు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత వంకాయలు వేయాలి. జాగర్లు జాగ్రత్త బాగా చేయరండి. ఇప్పుడు జాగర్లు తీర్థాలు అమ్మవారి తీర్థాలు చేసినప్పుడు జాగ్రత్త చేస్తారండి. సంక్రాంతికి మామూలుగా చేసుకుంటారు. ఎవరు అమ్మవారు? ఎవరు? మారమ్మ మాల్చమ్మనండి. మారమ్మ మాల్చమ్మ, మాలతమ్మ మాల్చమ్మ అంటే అమ్మవారి రూపాలా వాళ్ళు. మళ్ళీ మంచినీటితో చేపలు కడుక్కోవాలా? చేపలు కడుక్కోవాలండి. గాలి, మంచి వాతావరణం ఉంది కదా, పక్కనే సముద్రం, అలలు గాలి. ఈ నీళ్ళు పారిపోసేదా? వండించానండి. ఇలా కడిగేసుకుని కొన్ని నీళ్ళు పోసుకొని కడుగుతాను. వంకాయ ముక్కల్లో ఎండు చేప, వంకాయలు బాగా మగ్గిపోయినాయి కదా, మగ్గిపోయినాయి. ఇవి ఎండు చేప, ఎండు చేప మగ్గుతున్న వంకాయల్లో ఎండు చేప, ఎండు చేపలు వేసేసుకోవాలి. సో కొన్ని వంకాయ కూరకు వాడుకొని కొన్ని మనం గుడ్లు పులిచి కట్టి పెట్టుకోవాలి. ఓకే అండి, మరి కూర మగ్గడానికి టైం పడుతుంది కదా, మరి లోపు మీరు ఇంకో పొయ్యి వెలిగించుకొని ఏమైనా పెట్టుకుంటారా? గుడ్లే వేద్దామంట పొయ్యి మీద పెట్టేసుకోండి, ఎలాగో నెక్స్ట్ వంటకి మనకి అవసరం కాబట్టి. గుడ్లే వేద్దామండి, ఉడుతూ ఉంటాయి. సో అంజమ్మ గారు చక్కగా వంకాయ ఉప్పు చేప ఎగురులు ఒక పక్కన చేసుకుంటూ చక్కగా రెండో కూరకు కూడా టైం వేస్ట్ కాకుండా సేవ్ చేసుకోవడానికి గుడ్లు కూడా ఉడకబెట్టేసుకుంటున్నారు. సో ఈ గుడ్లు రెండో కూరకుండా పొరపాటు పడకండి. ఏమోత
సో వంకాయలు బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు కారం వేద్దామండి ఓకే ఇప్పుడు చక్కగా కారం వేసిన తర్వాత కారం తగినంత పసుపు ఇదిగడ పసుపు కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ ఎందుకంటే ఆల్రెడీ మనం వంకాయల్లో సాల్ట్ వేసుకున్నాం అండ్ ఉప్పు చేపలకు కూడా కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి తగినంత సాల్ట్ వేసుకోవాలి అప్పుడే కూరకు మంచి వాసన కూడా వచ్చేసింది అంజమ్మ గారు గుడ్ లుక్ కావాల్సిన పోయిన కూడా రెడీ అని చేశారా పోయిన ఇట్టని గుడ్లు చక్కగా చక్కగా గుడ్లన్నీ కూడా చక్కగా నీళ్ళు పోసుకొని పోయి అంటించి పెట్టుకున్నారు కానీ కట్టెలు పోయి అంటే ఏదో ఫన్నీ అనుకున్నాను కానీ చాలా కష్టమేనండి బాబు చాలా చాలా కష్టం సో ఇంక ఇప్పుడు ఏం చేసుకుందాం అండి ఇప్పుడు గుడ్లు పెట్టేసుకున్నాం ఓ పోయి మీద వంకాయ ఉప్పు చేపలు చేసేసుకున్నాం అండి ఇప్పుడు అల్లం చెల్లిపోయి ఉంటారండి చక్కగా నూరుకుంటారా నూరుకోవాలి ఓకే నూరేసుకుందాం అది కూడా ఎట్ ఏ టైంగా చక్కగా టైం వేస్ట్ చేయకుండా చక్కగా సేవ్ చేసుకుంటూ రెండు వంటకాలు నిమిషాల్లో చేసేస్తున్నారండి అందుకనే మీ ఊర్లో మీకు అంత మంచి పేరు ఉంది అంజమ్మ గారు అలాగే ఏంటండి ఇలాగే ఉప్పు చేపలతో ఇంకేమైనా కూరగాయలు వేసి వండుకోవచ్చా వంకాయనా వంకాయ వంకాయ వేసుకోవచ్చు అండి టమాటాకాయ వేసుకోవచ్చు బెండకాయలు వేసుకోవచ్చు అండి పులుసు పెట్టుకోవచ్చు అవి అన్నిటికీ రుచి బాగుంటుంది అన్నమాట బాగుంటుందండి ఓ గిన్నె ఉంది ఇదిగోండి చక్కగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ కూర ఎక్కడ దాకా వచ్చిందో చూద్దామా చూద్దామండి వావ్ ఇక బాగా మగ్గిపోయినాయి కదా మగ్గిపోయిందండి కూర బాగా మగ్గింది అల్లం వెళ్ళి మంచి ఇగురుగా వేసుకోవాలండి మంచి ఇగురు అయిపోయింది అది ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇంకెంతసేపు పడుతుంది కూర అవడానికి 10 నిమిషాలు పడుతుందండి అయితే మనం దాదాపుగా వంకాయ ఉప్పు చేప ఇగురు కంప్లీట్ చేసేసుకున్నాం కదా సో మీరు ఎలా తయారు చేస్తారో దానికి ఏమేమి అవసరం అని చెప్తారు ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి ఓకేనా ముందుగా ఉప్పు చేపల్ని చక్కగా వేడిలు కాసుకొని వేడినీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత పొయ్యి మీద చక్కగా నూనె పెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా ఏగనివ్వాలి బాగా ఏగనిచ్చే లోపు చక్కగా వంకాయల్ని మధ్యలోకి 4 ముక్కలుగా కోసుకొని వాటిని ఉప్పేసుకొని కడుక్కోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఏగిన తర్వాత వంకాయ ముక్కలు వేసేసుకొని చక్కగా మూత పెట్టేసుకోవాలి వంకాయలు మగ్గిపోయిన తర్వాత చక్కగా ఉప్పు చేపలు వేసేసారు ఉప్పు చేపలు వేసేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత కారం పసుపు ఉప్పు చక్కగా నీళ్లు పోసుకొని చిటికడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని రెడీ ఉంచుకున్నారు అంతేనా అంతే చూసారా ఎలా చెప్పానా చక్కగా వచ్చేసింది కాబట్టి కొంచెం కొత్తిమీర వేసుకుంటే కొంత కరివేపాకు వేసుకుంటే మంచి రుచి వస్తుంది రుచి వస్తుంది అండి సో కొత్తిమీర కరివేపాకు చివరిలో వేసుకుంటున్నారు ఏంటండి అది వెనకాల వేసుకుంటేనే బాగుంటుంది అని మగ్గిపోతుంది కదా వెనకాల మనము తిరిగినప్పటికీ రుచి వస్తుంది బాగుంటుంది అండి ఓకే సో వంకాయ ఉప్పు చేపలు పోరాడిపోతుంది కదా పోరాయిపోయినట్టేనండి రెడీ అయిపోయిందా కూర అయిపోయిందండి వంకాయ ఉప్పు చేప ఇగురు రెడీ రెడీ ఓకే తీసేద్దాం